राजेश अप्पुडप्पुडु चेप्तुंडेवाडु तनकु गिरी अने फ्रेंड उन्नाडु चाला मंचिवाडनी अतने इतनु इप्पुडु मिम्मल्नि कापाडिंदि कूडा इतने मिक्सी साउंड लो मी अर्पु नाकु विनिपिंचलेदु समयानिकि गिरी राबट्टि सरिपोयिंदि निप्पु दग्गर जाग्रत्तगा उंडालम्मा टाइम बागुंदि काबट्टि सरिपोयिंदि इंतकि चीर एला अंटुकुंदि కళ్ళు లేని నేను చీర ఎలా అంటుకుందో ఎలా చెప్పగలను దురదృష్టం వెంట ఉంటే తాగే పాలు కూడా విషం అవుతాయి నన్ను కాపాడిన నీకు ఏమి చిరణం తీర్చుకోగలను బాబు సాటి మనిషిని ప్రమాదంలోంచి కాపాడాను మానవత్వంతో చేసిన పని రుణంతో ఎందుకు ముడిపెడతారు రాజేష్ ఎలా ఉన్నాడు గిరి క్షేమంగా ఉన్నాడు మీకు ఏమని చెప్పి లెటర్ కూడా ఇచ్చాడు ఏది ఆ లెటర్ చదువు లక్ష్మి పూజ్యులైన తల్లిదండ్రులకు ప్రియమైన అర్ధాంగి లక్ష్మికి రాజేష్ రాయనది నేను క్షేమం మీరు క్షేమంగా ఉండాలని నా గురించి మీ మనసుల్లో దిగులు చోటు చేసుకోకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను నా స్నేహితుడు గిరి మంచివాడు నమ్మితే ప్రాణాలు సైతం అర్పిస్తాడు ప్రస్తుతం అతను ఖాళీగా ఉన్నాడు ఫెమినా ఎక్స్పోర్ట్ కంపెనీలో వేకెన్సీ ఉన్న ఏ చిన్న ఉద్యోగంలో చేర్పించినా అతను సిన్సియర్గా పనిచేస్తాడు లక్ష్మి ఎలాగైనా గిరికి ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత నీదే ఉంటాను ఉద్యోగం గురించి నువ్వు కంగారు పడద్దు మా కంపెనీ ఎండి గారితో మాట్లాడి నీకు పని కల్పించే ప్రయత్నం చేస్తాను చాలా సంతోషం లక్ష్మి ఈ మాట చాలు ఇక నాకు ఉద్యోగం దొరికిపోయినట్టే వెళ్ళొస్తానమ్మా అప్పుడే బయలుదేరతావా భోంచేసి వెళ్ళు బాబు ఇంకో రోజు వచ్చి భోంచేస్తానమ్మా జాగ్రత్త అమ్మా సరే వెళ్ళొస్తాను మంచి క్వాలిటీ మనం ఎక్స్‌పోర్ట్ చేయడానికి చాలా ఐడియల్ గా ఉంటుంది
నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి లక్ష్మి? మా ఆయన ఫ్రెండ్ గిరి ఉన్నాడని చెప్పాను కదా. చెప్పావు. అయితే ఉద్యోగం కావాలన్నాను కదా. ఇతనే గిరి. నమస్తే సార్. లక్ష్మి, నువ్వు మంచి మనిషినే తీసుకొస్తావని నాకు నమ్మకం ఉంది. లక్ష్మి మీద నాకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి గిరి. తప్పకుండా సార్. నేను వచ్చిందే అందుకు. లక్ష్మి, ఇతన్ని ముందు కటింగ్ సెక్షన్ లో హెల్పర్ గా తీసుకుందాం. అలాగే సార్. తర్వాతే కటింగ్ నేర్చుకుంటాడు. కటింగ్ నేర్చుకునే వచ్చాను. వచ్చిందే కటింగ్ చేయడానికి. కరెక్ట్ గా కటింగ్ సెక్షన్ లోనే వేశారు. యు ఆర్ అపాయింటెడ్. నా మాట మన్నించి మీరు గిరికి ఉద్యోగం ఇచ్చారు. చాలా థాంక్స్ సార్. ఈ రోజే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఏ రంగి. ఏంటమ్మా? ఎవరికా జూసు? కృష్ణవేణమ్మగారికి. జూసు కృష్ణవేణమ్మగారికేనా? నాకు లేదా? జ్యూస్ కావాలని మీరు నన్ను అడగలేదు కదమ్మా. ఆమె అడిగిందా? లేదు, రెండు పూటలా కడుపుతో ఉన్న కృష్ణవేణమ్మగారికి జ్యూస్ ఇవ్వమని పెద్దమ్మగారు చెప్పారు. అందుకే క్రమం తప్పకుండా ఇస్తున్నాను. రంగమ్మ ఆగు, దగ్గరకు రా. నేను కడుపుతోలేనా? నేను నెల తప్పలేదా? ఉన్నారు. నేను కడుపుతో ఉన్న విషయం తెలిసి నాకివ్వకుండా నా ముందే కృష్ణ వెనికిస్తావా? పని మనిషివి, నీకు కూడా నేను లోకపోయానా? అది కాదమ్మా, నాకు చెప్పని పని నేనేది ఇంట్లో చేయటం లేదు. ఇప్పుడు చెప్తున్నాను. కృష్ణవేణికి రెండు పూట్ల జూసిస్తే నాకు మూడు పూట్ల జూసివ్వు. అర్థమైందా? ఏడు వేల జీతంతో ఇల్లు గడిచే కుటుంబం నుంచి మా ఇంటి కోడలుగా వచ్చిన ఈవిడగారికి పళ్ళరసాలు, మాకు నీరసాలునా? లో క్లాస్ ఫ్యామిలీకి హై క్లాస్ ఫ్యామిలీకి ఉండే తేడా తెలుసుకుంటే మంచిదని ఆవిడగారికి చెప్పు. నేను ఈ ఇంట్లో పుట్టి పెరిగిన దాన్ని, ఈ ఇంటి ఆడపడుచుని. ఆమె ఆఫ్టర్ కోడలు. మా అన్నయ్య తాళి కట్టడం వల్ల ఈ ఇంట్లో పడుంది. అర్చనకి ఎంత పొగరో చూసావా? తనది హై క్లాస్ ఫ్యామిలీ అట, కృష్ణవేణిది లో క్లాస్ ఫ్యామిలీ అట. సంస్కారంలో కృష్ణవేణి తనకంటే గొప్పదని అర్చన ఎప్పటికీ తెలుసుకోలేదు. అర్చనమ్మ మీరంటే గిట్టినట్లుగా ఎంత కఠినంగా మాట్లాడారో చూసారా? మంచి మనుషులైన మీ అత్తయ్య మామయ్యలకు ఇలాంటి కూతురు పుట్టడమే విడ్డూరంగా ఉంది. రంగమ్మా, నువ్వు హద్దులు మీరు మాట్లాడుతున్నా. అర్చన ఈ ఇంటి ఆడపడుచు. ఆమె ఈ ఇంటి వాళ్ళని ఏమైనా అనొచ్చు, గొడవ పడచ్చు. అర్చన మీద చాడీలు నాతోనే కాదు, ఈ ఇంట్లో ఎవరితోనూ నువ్వు చెప్పకూడదు. తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అమ్మా. ఇక మీదట ఇలా మాట్లాడద్దు, వెళ్ళు. మాట్లాడిన అర్చన గురించి నిజం చెప్తున్న పని మనిషిని కృష్ణవేణి ఎలా కోపడిందో చూసారా? వినయం సంస్కారంలో కృష్ణవేణికి అర్చనకి ఎంత తేడా ఉందో చూడు. ఎన్ని డిటర్జెంట్లతో ఉతికినా అర్చన మనసుకు పట్టిన మలినం పోదు. తన ధోరణి తనదే. ఎక్కడో మన పెంపకంలోనే లోపం జరిగింది. కళ్యాణ జానకిల పెంపకంలో పెరిగిన అమ్మాయి అండి కృష్ణవేణి. అర్చన ఎన్ని చూటిపోటు మాట్లాడినా పట్టించుకోదు. అర్చన గురించి వేరొకరు తప్పుగా మాట్లాడితే సహించదు. అన్నయ్య కూర్చో. ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బాగున్నాను రా. మీ అత్తయ్య, మావయ్య, గోపాల్, అర్చన అందరూ బాగున్నారు? అందరూ బాగున్నారు.
నీకు పుట్టబోయే బిడ్డ కోసం దుబాయ్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించానరా. ఏంటి దుబాయ్ నుంచి తెప్పించావా? మనకు తెలిసిన వాళ్ళు ఎవరో దుబాయ్ లో లేరు కదా అన్నయ్య. నా ఫ్రెండ్ రమేష్ అని నాతో చిట్ ఫండ్ లో పనిచేసేవాడు. దుబాయ్ లో మంచి జాబ్ ఆఫర్ వచ్చిందని దుబాయ్కి వెళ్ళిపోయాడు. అతనికి ఈమెయిల్ ఇచ్చి తెప్పించాను. దుబాయ్ లో కుంకుమ పువ్వుకి మంచి పేరుందట్రా. అన్నయ్య ఈ ఇంటి ఆడపడుచు అర్చన కూడా కడుపుతో ఉంది. నువ్వు తప్పుగా అనుకోకపోతే నా కోసం తెప్పించిన ఈ కుంకుమ పువ్వు అర్చనకి ఇవ్వు. అవును అర్చన కడుపుతో ఉన్న విషయం నాతో చెప్పలేదు. అయ్యో సర్లే ఇప్పుడు చెప్పావుగా అన్నట్టు అర్చనేది కనిపించట్లేదు. తన గదిలో ఉందన్నయ్య పిలుచుకొస్తానండు నువ్వే తనకిచ్చే. అర్చనా అర్చనా ఏమిటి? అర్చనా నువ్వు నెల తప్పావన్న విషయం మా అన్నయ్యతో చెప్పాను. ఓసారి వచ్చి మాట్లాడు ప్లీజ్ అర్చనా. ఏం మాట్లాడాలి నీతో? నేను నెల తప్పాను అయితే ఏమిటి? అదేమిటి అర్చనా అంత కోపం దేనికి? కొందరు మొహాలు చూస్తే అంతే కోపం పొంగి పొర్లుతుంది. వచ్చిన పని చూసుకుని వెళ్ళండి. కృష్ణవేణి కోసం దుబాయ్ నుంచి తెప్పించిన కుంకుమ పువ్వు కృష్ణవేణి నీకిమ్మంటోంది. నువ్వు కూడా కడుపుతో ఉన్నావు కదా, కుంకుమ పువ్వుని రోజూ కొద్దిగా పాలలో కలుపుకుని తాగు. పొట్టుబోయే బిడ్డ చాలా అందంగా పుడతాడు. ఇదిగో తీసుకో. నేను కోరుకుంటే దుబాయ్ నా కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఈ కుంకుమ పువ్వెంత? ఏమిటర్చనా కుంకుమ పువ్వు నేలకేసుకుంటే? నన్ను విసిగించకుండా మీ అన్నయ్యని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. కృష్ణ నేను విషయం అడుగుతాను, నువ్వు నిజం చెప్పాలి. నీకు అర్చనకు మధ్య మళ్ళీ గొడవలు మొదలయ్యాయా? అబ్బే అలాంటిదే లేదన్నయ్యా. తను చాలా గారాబంగా పెరిగిన అమ్మాయి, అప్పుడప్పుడు ఇలాంటి చిరుబురులు మామూలే. ఏడు కళ్యాణ్ బాగున్నావా? బాగున్నాను. ఇదేమిటి? అదేం లేదు, కృష్ణ కోసం తెచ్చిన కుంకుమ పువ్వు కృష్ణ అర్చనకిమ్మంది, అర్చనేమో నాకొద్దు వదినకిస్తేనే నేను ఆనందిస్తాను అంది. ఆ వాదులట్లో కిందన పడింది అంతే. చూసావా పార్వతి, కళ్యాణ్ మంచితనం. జాలీగా ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్ను హెల్పర్గా చూస్తున్నందుకు నాకు బాధగా ఉంది గిరి. ఈ కంపెనీలో నాకు పని దొరకడమే గొప్ప. గార్మెంట్ రంగంలో నేను ఎంటర్ అవడం ఇదే మొదటిసారి. కొత్త వారికి అవకాశాలు ఇలాగే కదా స్టార్ట్ అవుతాయి. కుండలు తయారు చేయడం నేర్చుకోవాలంటే కుమ్మరి దగ్గర చేరాలి. వెళ్ళగానే అతను పని నేర్పించాడు, ముందుగా మన చేత మట్టి కల్పిస్తాడు. వడ్రంగి పని నేర్చుకోవాలంటే వడ్రంగి దగ్గర చేరాలి. మొదట అతను అందించమన్న సుత్తి మేకులు అందించాలి. ఇప్పుడు నేను చేస్తున్న హెల్పర్ పని అలాంటిదే లక్ష్మి. సరే నీ వర్క్ కంటిన్యూ చే. ఇవాళ ఎందుకో మనసు బాగాలేదు, వర్క్ తొందరగా పూర్తి చేసి కాసేపు రిలాక్స్ కావాలి. నువ్వు ఇప్పుడే రిలాక్స్ అయ్యేలా చేస్తాను, దానికి టానిక్ నా దగ్గర ఉంది. లక్ష్మి నువ్వు రిలాక్స్ అవ్వడానికి నీకు కథ చెప్తాను. సరే చెప్పు. ఇద్దరు దంపతులు గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం చేసి మూడు మునకలు మునిగారు.
मूडो मुनक तरवात भर्तकु भार्य कनिपिंचलेदु कंगार पड़े भारी कोसम नीटलो गारिंची इक प्रयोजनं लेदनि आ भर्त गोदावरी तल्लिनि वेडुकुन्नाडु प्रार्थना आलकिंचिन नदी देवत प्रत्यक्षमैंदि तन भार्य गल्लंतैन संगति विन्नविंचुकुन्नाडु भर्त वेंटने ऐश्वर्यरायन तीसुकोच्चि నీట్లో మునిగిపోయిన నీ భార్య ఈవిడేనా అని అడిగింది గోదావరి. అందుక భర్త ఓసారి ఆలోచనగా బుర్రగోకొని అవును ఈవిడే నా భార్య అన్నాడు. ఐశ్వర్యరాయ నీ భార్య కాదు ఆవిడే నా భార్యని ఎందుకు అబద్ధం చెప్తావని నిలదీసింది. అందుకు గోదావరి ఆశ్చర్యపోయే విధంగా ఆ భర్త వివరణిచ్చాడు. అదేమిటో తెలుసా? తెలీదు. ఐశ్వర్యరాయ నా భార్య కాదంటే నువ్వు రెండో ప్రయత్నంగా సుష్మితా సెన్ ని తీసుకొచ్చి ఈవిడేనా నీ భార్య అని అడుగుతావు. నేను నిజాయితీగా కాదు అంటాను. మూడోసారి లారా దత్తం తీసుకొస్తావు. నేను కాదంటాను. నాలుగోసారి నా భార్యని తీసుకొస్తావు. నేను అవునంటాను. నువ్వు నా నిజాయితీకి మెచ్చి నా భార్యతో పాటు ఐశ్వర్యరాయ్, సుష్మితా సెన్, లారా దత్తాను నా వెంట పంపిస్తావు. ఒక భార్యను పోషించడమే కష్టమైన ఈ రోజుల్లో భార్యతో పాటు ముగ్గురు అందాల సుందరులను ఎలా పోషించగలను? అందుకే ఇలా అబద్ధం చెప్పాను అన్నాడు. భర్త జైల్లో ఉన్నాడన్న చింత లక్ష్మికి కొంచెమైనా లేదు. ఉంటే ఇలా పరాయి మగాడితో కులికేదా? ఆ నవ్వులు చూడు. లక్ష్మి గిరిని ఇక్కడ పనిలో చేర్పించడం వెనుక అసలు విషయం ఏంటో తెలుసా? ఇంతకీ ఏంటంటావు? భర్త లేడన్న లోటు భర్తీ చేసుకోవడానికి గిరే మార్గం అనుకుంది. గిరి అంటే కొండ కదా, భర్త లేనప్పుడు కొండంత అండన్నమాట. ఏయ్, మా గురించి ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? మా గురించి అసలు మీకేం తెలుసు? అన్నీ తెలుసు. నిన్ను ఇక్కడ లక్ష్మి ఎందుకు చేర్పించిందో మాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఎందుకు చేర్పించాను చెప్పు. చెప్పమంటావా? భర్త తోడు కరువైన నీకు ప్రియుడు తోడు అవసరం వచ్చింది, అందుకే ఇతన్ని చేర్పించావు.